ఆధోని మండలంలో మండగిరి గ్రామ పంచాయతీ నందు మండగిరి గ్రామ పంచాయతీ రెండులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఆధోని తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. 2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో గ్రామ పంచాయతీ నందు ప్రచారం నిర్వహిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మినీ మేనిఫెస్టోలో 6 కీలక పథకాలను నడించారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్దపీట వేసింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మేనిఫెస్టోలో స్థానం కల్పించారు. 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమని ప్రకటించారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి అందిస్తామని చంద్రబాబు కీలక హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వార్డెమన్ గోపాల్, మాజీ ఎంపీపీ మురళీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. చాలామంది మన సక్సెస్ ఆడవాళ్ళకి ఎక్స్పెషల్లీ మహాశక్తి అని చెప్పి చాలా వరాలు ప్రకటించారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టి అనేది తెలుసు, జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, కంపల్సరీగా చేస్తున్నారు. మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇస్తాం. తర్వాత ప్రతి మహిళ జిల్లాలో ఎక్కడన్నా జరిగింది ఫ్రీ ఉచిత బస్సు. అదేవిధంగా ఈరోజు మనం గ్యాస్ సిలిండర్లు ఆడడానికి మెయిన్ బరువు అదే కదా గ్యాస్. ఈరోజు మనం చూస్తున్నాము.